Please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ క్రమంలో వివిధ వర్గాల మధ్య స్పర్తలు ఎలా సృష్టించాలా, వాటి నుంచి లాభం ఎట్లా పొందాలని చేస్తున్న క్రమంలో భాగంగానే ఈ రఘురామకృష్ణరాజు అనే ఒక క్యారెక్టరు అది పెద్దదైంది, దాన్ని ముందుకు తోశారు. ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏదంటే, గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే అది పరాకాష్ఠకు పోయిందో దాని మీద డిఫరెంట్ సెక్షన్ నుంచి కూడా కంప్లైంట్స్ అవి రావడం మొదలుపెట్టాయో, ఇట్ ఇస్ నాట్ ముఖ్యమంత్రి గారి నుంచి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు వాటిని పట్టించుకోవట్లే అంటే వాడి పాపానికి కూడా పోతాడని ఆయన అంటుంటారు, దేవుడే చూసుకుంటాడులేని భావిస్తుంటారు. అందువల్ల వాటిని ఎవరు పట్టించుకోవట్లే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్, కోట్ల మంది అభిమానులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా ఎక్కడ కూడా చిన్నపాటి ఇలాంటి రెత్తగొట్ట ఏవి జరిగినా రెచ్చిపోని పరిస్థితి ఎందుకుందంటే మా నాయకుడు అలాంటి వాడు కాబట్టి, ఆయన నిగ్రహం సంయమనం పాటిస్తుంటారు కాబట్టి, ఆయన పార్టీ కూడా అలాంటిది కాబట్టి. ఈ స్థితిలో వస్తున్న కంప్లైంట్లను బట్టి దాని మీద సిఐడి సుమోటోగా రిజిస్టర్ చేసిన కేసు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పరిణామాలు అందరూ గమనించారు. మేము అడిగేది ఒకటే, చట్టంలో ఎప్పుడైతే ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారము ఎనీ అధికార యంత్రాంగంలో కానీ వాళ్లకున్న అధికారాన్ని వాళ్ళ బాధ్యత నిర్వహణకు అనుగుణంగా దాన్ని వాడుకోవడానికి ఎంత అవకాశం ఉందో అది ఒకవేళ దుర్వినియోగం అవుతుంటే చూడడానికి మన దగ్గర బ్యాలెన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో పాటుగా కోర్టు కూడా ఉంది. అందుకే అది కోర్టు ముందుకు వెళ్ళింది. మళ్ళీ తర్వాత దీని మీద ఎవ్వరూ గొడవ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి యాగి చేయాల్సిన అవసరం లేదు, కొంపలు అనుకునేట్టు అరవాల్సిన అవసరం లేదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ దానికి తెలిసిందే అడ్డదారుల్లో రావడం, అరాచక పాలన సాగించడం తెలుసు కాబట్టి వాళ్ళకి అసలు హక్కు లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు డెమోక్రటిక్ డెమోక్రసీని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కు నాయకులు, వాళ్ళు అంటుంటారు. ఖచ్చితంగా వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది తన అధికారాలు తన బాధ్యతల నిర్వహణకు అవసరమైన అధికారాలు వినియోగించడానికి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది దానికి ఖచ్చితంగా, అలాగే దుర్వినియోగం అయితే చెక్ చేయడానికి కూడా దానికి కోర్ట్స్ ఉంటాయి. ఇది నార్మల్గా జరిగేది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో డెమోక్రసీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటనలో చూస్తే ఎక్కడ డీవియేషన్ ఉంది, ఎవరు దీన్ని అతిగా వాడుకున్నారు, ఇందులో ప్రభుత్వం రోల్ ఎక్కడుంది, ఎక్కడ అంత కూడా పూచిపుళ్ళంత కూడా లేదు. డిపార్ట్మెంట్ మూవ్ అయింది, తీసుకొచ్చింది, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ హ్యాపెండ్ అనేది నిన్న జరిగిన దాంట్లో కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. బెయిల్ ఇక్కడ కాదు కిందికి పొమ్మన్నారు, అక్కడికి పోయిన తర్వాత రిమాండ్కి పంపారు. ఇదంతా వరుసగా జరుగుతున్న దాంట్లో ఆయన పాదాలకు నాకు గాయాలు తగిలాయన్నది ఇంకొక ఎపిసోడ్ మొదలైంది. అది కూడా చూద్దాం. దాంట్లో ఏమైంది, ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా, హైకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అది మెడికల్ బోర్డు ఫామ్ చేయమనడం. హైకోర్టు ఇచ్చిన దీని ప్రకారము మెడికల్ బోర్డు ఫామ్ చేశాక మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు క్వాలిఫైడ్ డాక్టర్లతో అది ఎవరనేది కూడా వాళ్ళు స్పెసిఫై చేసి దాని ప్రకారం వాళ్ళు వీడియోగ్రాఫ్ చేసి మొత్తం తీసిన తర్వాత సీల్డ్ కవర్లో పెట్టించిన రిపోర్టు కోర్టుకి ఇచ్చింది. అది ఇక్కడ గవర్నమెంట్కి ఎక్కడ సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అసలు గవర్నమెంట్కే సంబంధం లేని వ్యవహారము. దాని మీద చేస్తున్న రాద్ధాంతం చూస్తే అసలు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు అనేది బాధ కలుగుతుంది. ఇందులో వీళ్ళ ఉద్దేశాలు తెలుసు కాసేపు, కానీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ మొత్తం దాంట్లో అసలు విషయం కొట్టుకుపోతుంది. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి, ఆయన ఎవరైతే ఎంపీగా ఉండి ఏ పార్టీ తరఫున గెలిచారో, ఆయన నిరభ్యంతరంగా ఆయనకు ఆ పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. సరే ఆయన చేస్తాడో చేయడో ఆయన డిస్క్రిషను, ఆయన సొంతంగా గెలిచాడు అనుకోవచ్చు. బట్ చట్టం ఉంది, రాజ్యాంగం ప్రకారము అలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. అది చేయకపోవడం ఒక తప్పు,
రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసిన. దాని తర్వాత సరే అదేదో అది చూసుకుంటుందిలే అనుకుంటే ఆయన విమర్శలు చేసుకుంటుంటే కూడా రోజు ఈ మామూలు ప్రజాస్వామ్యమైన విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు జరుగుతుంటాయి. ఎవరూ ఏమనట్లేదు. దాన్ని ఎక్కడ వస్తుందంటే ఒక కుట్రపూరితమైన వ్యవహారం. అప్పుడు కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకోరు కానీ దీన్ని పట్టించుకోలేదు. సిఐడి ఆన్ ఇట్స్ ఓన్ మూవ్ అయింది. సిఐడి ఆన్ ఇట్స్ ఓన్ మూవ్ అయి కోర్టు ముందుకు వ్యవహారం వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో ఉంది. ఏం 4 రోజులు ఓపిక పట్టలేరా, ఏమవుతుందో తెలుసుకోవడానికి. ఎస్, మధ్యలో ఏదో హత్య చేశారు, కొట్టారనే ఆరోపణలు చేశారు. దాని మీద మెడికల్ జరుగుతోంది. అక్కడ కూడా ఎక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావట్లేదు. దాని మీద ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు. రెండు, దాంట్లో కూడా మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ అది నిజమైతే, అదేదన్నా జరిగి ఉంటే ముందు వెళ్ళిన హైకోర్టులో ఎందుకు వాళ్ళ లాయర్ దాన్ని ప్రజెంట్ చేయలేదు? ఇటువైపు అనడానికి అవకాశం ఉంటే, ఈవైపు అనుమానాలకు అవకాశం ఉంది. ఇది కావాలని ఇది చేస్తున్నారేమో, క్రియేట్ చేస్తున్నారేమో, ఫర్దర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్నారేమో అనడానికి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన బిహేవియర్ను బట్టి చూస్తే నిజంగా సిఐడి కానీ ఇంకొకరు కానీ ఏదైనా చేసి ఉంటే వాళ్ళ హయాం అక్కడే కదా. భోజనం తెచ్చిచ్చారు, అంతా ఓపెన్గా ఉన్నారు, వాళ్ళ వాళ్ళు వచ్చి కలిశారు, లాయర్లు వచ్చి కలుస్తున్నారు. ఎక్కడ ఇల్ట్రీట్ చేయడం కానీ లేదా దాచిపెట్టుకోవడం కానీ ఎక్కడ చేయలేదే. అందరూ వీడియో విజువల్స్లో చూశారు. ఆయన దిగారు, కార్దిగి మామూలు నడుస్తూ పోయాడు. మధ్యాహ్నం ఎప్పుడైతే హైకోర్టులో ఇదైన తర్వాతనే ఇది మొదలైందంతా ఎపిసోడ్. సరే, అక్కడికి కూడా కోర్టు ముందుకు పోయింది. మళ్ళీ కోర్టు టేకప్ చేసింది. ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. అది కూడా ఆర్మీ హాస్పిటల్కి పంపారని తెలుస్తుంది. నేను దాని జోలికి ఎక్కువ పోదలుచుకోలేదు. ఎందుకు పోదలకు అంటే, నేను ముందు చెప్పినదే, అక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం జరిగింది. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ, ఇంటర్వ్యూని కావడానికి కానీ ఎలాంటి ప్రయత్నము పొలిటికల్గా కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎలాంటిది లేదని చెప్పడమే నా ఉద్దేశం. లేదు కాబట్టే మీరు ఇంత యాగీ చేయగలుగుతున్నారు, లేదు కాబట్టే ఇంత చర్చ జరుగుతోంది. పారదర్శకంగా ఉన్నారు కాబట్టే, అందరూ కలుస్తున్నారు కాబట్టి ఈ ఆరోపణలను చేయగలుగుతున్నారు. నిన్నటి కూడా కారులో ఎక్కిపోతుంటే ఆయన చేస్తున్న ఆయన బిహేవియర్ కానీ, ఓ పక్క మీసం మేలేస్తారు, ఇంకో పక్క అరికాలు అయితే చూపించాడు, ఇంకో పక్క మళ్ళీ దిగి భుజం మీద నడవలేనట్టు చేస్తున్నాడు, ఇది చేస్తున్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్గా మాట్లాడే దాంట్లో వేరేగా మాట్లాడచ్చు. కానీ రెండు ఇందులో ఉన్నది. పౌర హక్కులకు సంబంధించి భంగం కలిగే పరిస్థితి ఉందా? రాజకీయంగా దీనికి సంబంధించినంత వరకు మేము ఏదో అంటుంటాం, వాళ్ళు ఏదో అంటారు, పోనివ్వండి. గవర్నమెంట్కు సంబంధించిన వరకు ట్రాన్స్పరెంట్గా కాకుండా ఎక్కడన్నా ఇంకో రకంగా కుట్రపరితంగానే ఇంకో వ్యవహరించిందా? ఎక్కడ లేదే. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, ప్రజలను మభ్యపెట్టాలని, మిస్లీడ్ చేయాలని, ఏదైతే ముందు నుంచి విషప్రచారం చేసే దుర్మార్గపు అలవాటు ఈ తెగ వీళ్లకుందో, ఈ పచ్చ పసిరికలకు, కొంతమందికి ఆ సెక్షన్ పచ్చ పసిరికల లాంటి మీడియాకు వీళ్లకుందో, ఈ ట్రైబ్ అదే పని మళ్ళీ మొదలుపెట్టారు. దానికి బేస్ ఉండాల్సిన అవసరంలా, ఇంకొకట్లా, అది ఏది దొరికినా సరే అసలు విషయం పక్కకు పోతుంది. పోనీ రఘురామ కృష్ణరాజు ఏమన్నా వాళ్ళ పార్టీ ఎవరైనా ఎంపీనా? పోయినా ఆయన ఏమన్నా, ఇంకా నాకు బాగా గుర్తు, పవర్ హక్కులు అంటే గుర్తు వస్తుంది, పార్టిసిపేట్ చేసి అడగాలనుకున్నా. ఆయన సాయిబాబు గారని ప్రొఫెసరు, మావోయిస్ట్ సింపతైజర్స్ ఉన్నారు, వరవరరావు గారు ఉన్నారు, వీళ్ళ మీద జరుగుతున్నాయి. ఇవేమి లేని సుప్రీంకోర్టు కూడా హడావుడి మీద అరగంటలో దీని ఇది వెళ్ళగలిగింది. చిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఎస్, దేర్ ఇస్ మస్ట్ బి ఏ డిబేట్, జరగాలి. గవర్నమెంట్లో ఎవరున్నా రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఎప్పటికప్పుడు డిబేట్ నడవాలి. సైద్ధాంతికంగా దాని మీద ఒక స్టాండ్ తీసుకోవడం కరెక్టే. 124A ఉండాలా లేదా అనేది దాని మీద జరగచ్చు. సుప్రీంకోర్టు ఇవి ఎవ్వరు కాదనట్లేదు. అండ్ లీస్ట్ అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీటిని కాదనరు. ఎందుకనేది మళ్ళీ చెప్తున్నా, ఆయన అధికారం అనేది పవర్ అనుకోరు. ఇప్పుడు సేవ చేసే అవకాశం అనుకుంటారు, ఓ బాధ్యత అనుకుంటారు కాబట్టి. కానీ ఈ పర్టికులర్